శ్రీకాళహస్తిలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ చెంగల్రాయ స్వామి పల్లకీ సేవ ఇదే రోజున అమావాస్య రావడంతో మూడు పల్లకీలు బయలుదేరాయి. ఒక పల్లకీలో వల్లి దేవసేన చెంగల్రాయ స్వామి, రెండో పల్లకీలో జ్ఞానప్రసూనంబ, మూడో పల్లకీలో శ్రీకాళహస్తీశ్వరుడు అధిరోహించి అత్యంత వైభవంగా నేత్రపర్వంగా సాగింది. పల్లకీలో ఓవైపు కార్తికేయుణ్ణి, మరోవైపు శ్రీకాళహస్తిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. దక్షిణ కైలాసంలో షణ్ముఖుని పల్లకీ సేవ అత్యంత వేడుకగా సాగింది. శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో పల్లకిని సుందర శోభితంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక పల్లకిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి, రెండో పల్లకిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, మూడవ పల్లకిలో శ్రీ కాళహస్తీశ్వరుడు ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల హరోహర నామస్మరణ నడుమ ఊరేగింపుగా పురవీధుల్లో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేత కార్తికేయుడిని, శ్రీకాళహస్తీశ్వరుణ్ణి పల్లకిలో దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. విశిష్టమైన పల్లకీ సేవను తిలకిస్తూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.